నమస్కారం ఏడివి న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఓటర్లకు ఇబ్బంది తలెత్తకుండా పూర్తి చర్యలు చేపట్టిన అధికార యంత్రాంగం ఆకట్టుకున్న ఆదర్శ పోలింగ్ కేంద్రాలు దివ్యాంగులు వృద్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించిన జిల్లా ఉన్నతాధికారులు సాయంత్రం సమయానికి ఆదిలాబాద్ నియోజకవర్గంలో 72% నమోదైన పోలింగ్ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టిన పోలీసు యంత్రాంగం ప్రజలు రాజకీయ ప్రతినిధులు ఎంతో ఆసక్తిగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఎన్నికల పోలింగ్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా సాగింది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ సాగగా జిల్లా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించారు. సాయంత్రం 5 గంటల సమయానికి ఆదిలాబాద్ నియోజకవర్గంలో 72% పోలింగ్ నమోదు అయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ సరళి ప్రశాంతంగా సాగింది. ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ మొదట మందకొడిగా సాగిన ఆ తర్వాత కొద్ది కొద్దిగా పుంజుకుంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగానే కొనసాగింది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్తో పాటు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డిల పర్యవేక్షణలో పోలింగ్ నిర్వహణ కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టారు. అటు ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఆయా పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు కేంద్రాలలో పర్యటించారు. ఆదిలాబాద్ బోత్ నియోజకవర్గాలను కలిపి మొత్తం 592 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 448,374 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 25 మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో 2 బ్యాలెట్ యూనిట్లను వినియోగించారు. ఇక మారుమూల పోలింగ్ కేంద్రాల్లోని పరిస్థితి ప్రత్యక్షంగా వీక్షించేలా వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్లో 150 బోత్లో 151 కేంద్రాల్లో ఇంటర్నెట్తో కూడిన కెమెరాలను బిగించారు. ఎటువంటి సమస్యలు తలెత్తినా వెంటనే స్పందించేలా 64 మంది సెక్టోరల్ రూట్ అధికారులు 101 మందిని సూక్ష్మ పరిశీలకులుగా నియమించారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు సర్వం సిద్ధం చేశారు. దివ్యాంగులు వృద్ధులకు ఇబ్బంది తలెత్తకుండా వీల్చైర్లు ఇతరత్ర ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ క్రమంగా పుంజుకుంది. ఉదయం 9 గంటల వరకు ఆదిలాబాద్ నియోజకవర్గంలో 13.94%, 11 గంటలకు 29.3%, 1 గంట వరకు 40.2%, 3 గంటల వరకు 63.12% పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు 72.1%గా నమోదైంది. ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టిన జిల్లా ఉన్నతాధికారులు తాము ఓటు హక్కు వినియోగించుకొని ఆచరణలో చేసి చూపించారు. జిల్లా కేంద్రంలో గల డైట్ కళాశాల పోలింగ్ కేంద్రంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డిలు ఓటు వేసి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా ఉన్నతాధికారులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఉపయోగించుకోవాలని అవగాహన కార్యక్రమాలు చేపట్టిన అధికారులు వారు ఓటు వేసి ఆచరణలో చేసి చూపించారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డిలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని డైట్ కళాశాల పోలింగ్ కేంద్రంలో కలెక్టర్, ఎస్పీలు ఓటు వేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశామని తెలిపారు. సో మన జిల్లా వ్యాప్తం కూడా పోలింగ్ చాలా సజావుగా అంటే మంచి దీంతో స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేకుండా ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా అవన్నీ కూడా రిజాల్వ్ చేసేసి పీస్ఫుల్గా ప్రతి దగ్గర కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఏవైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయో వాటిలో కూడా
మనం పోలీస్ ఫోర్సెస్ పెద్ద ఎత్తున అక్కడ మోహరించడం జరిగింది. అదేవిధంగా వెబ్ కాస్టింగ్ ద్వారా సీసీటీవీ కెమెరాలు కూడా పెట్టేసి సీసీటీవీ కెమెరాల నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా 24/7 మేము అక్కడ కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా అవన్నీ కూడా పర్యవేక్షించడం జరుగుతూ ఉంది. సో ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కూడా మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు పెద్ద ఎత్తున బయటికి వచ్చి అందరూ కూడా ఈ 5 ఇయర్స్కి ఒకసారి వచ్చే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటే మీరు అందరూ కూడా బయటికి వచ్చి ఏ విధమైన ప్రలోభాలకు లోను కాకుండా ఆ భయభ్రాంతులకు లోను కాకుండా మీరు అందరూ వచ్చి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సో అందరికీ రిక్వెస్ట్ అంటే లాస్ట్ టైం 83% నమోదైంది. ఈసారి ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున మీరు బయటికి వచ్చినట్టయితే పెద్ద ఎత్తున ఓటింగ్ శాతం మన జిల్లాలో నమోదవుతుంది అనేసి కూడా అందరినీ రావాలనేసి విజ్ఞప్తి చేస్తాం. అదేవిధంగా ఎస్పీ సైతం ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా చర్యలను పర్యవేక్షించి సిబ్బందికి విస్తృత సూచనలు చేశారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో గురువారం జరిగిన పోలింగ్లో ఆదిలాబాద్ బోత్ నియోజకవర్గానికి చెందిన అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జైనత్ మండలంలోని దీపాయిగూడలో బీఆర్ఎస్ అభ్యర్థి జోగురామన్న ఓటు వేయగా పలు ప్రధాన పార్టీల అభ్యర్థులు సైతం ఓటు హక్కును వినియోగించుకున్నారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో గురువారం జరిగిన పోలింగ్లో పలువురు రాజకీయ పార్టీల అభ్యర్థులు నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో భాగంగానే ఆదిలాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే జోగురామన్న తన ఓటు హక్కును జైనత్ మండలంలోని దీపాయిగూడలో వినియోగించుకున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ ఓటు హక్కు అనేది జన్మ హక్కని, ఓటు హక్కు ఉన్న వారు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. నిర్దేశిత సమయంలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలన్నారు. ప్రజలందరూ కూడా ఏదైతే మనకున్నటువంటి సమయం లోపలనే మరి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తన యొక్క ఓటు హక్కును వినియోగించుకుని ఈ రోజు మన భారతదేశంలోనే ఓటు హక్కు ద్వారానే మరి ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజల చేతనే ప్రజానాయకులు ఎన్నుకోబడతారు. అందుకొరకే ప్రజలందరూ కూడా దయచేసి, ఎందుకంటే చాలా మన రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి జరిగే ఎన్నికలలో ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ తన యొక్క ఓటుని వినియోగించుకోవాలి. మనం మరి ఇలా ఓటు హక్కు ద్వారానే మన యొక్క హక్కుని వినియోగించుకున్న తర్వాతనే మనం రేపు మన అభివృద్ధిలో సంక్షేమంలో భాగస్వాములు అవుతాం. అందుకొరకు దయచేసి ఓటరు మహాశయులందరూ కూడా ఎవరు ఎక్కడున్నా 5 గంటల లోపల మీ బూతులలో వచ్చి మీరు ఖచ్చితంగా ఈ ఓటుని వినియోగించుకుని రాష్ట్ర భవిష్యత్తును, రాష్ట్రం యొక్క భవిష్యత్తులో భాగస్వాములుగా కావాలని చెప్పి. మరోవైపు ఆదిలాబాద్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ తన ఓటును జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో వినియోగించుకున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి స్థానిక కులాం ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. మరోవైపు బోత్ బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్ తన కుటుంబ సభ్యులతో కలిసి తన స్వగ్రామమైన రాజురాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. బోత్ బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు తన స్వగ్రామం ఘన్పూర్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆడి గజేందర్ తన స్వగ్రామమైన బోందిడిలో ఓటు వేశారు. ఎన్నికల నేపథ్యంలో పలు ప్రధాన పార్టీల అభ్యర్థులు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే జోగురామన్న పట్టణంలోని పలు కేంద్రాలను పర్యవేక్షించి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. 281వ పోలింగ్ కేంద్రంలోని ఓ ఈవీఎంలో జోగురామన్న చిత్రంపై గుర్తు తెలియని వ్యక్తులు ఇంక్ను అంటించగా గమనించిన అధికారులు వెంటనే ఈవీఎంను మార్చారు. దాంతో దాదాపు గంటపాటు పోలింగ్ నిలిచిపోయింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఎమ్మెల్యే జోగురామన్న పలు పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించి పరిస్థితిని సమీక్షించారు. పోలీసు అధికారులతో కలిసి భద్రతాపరమైన చర్యలపై చర్చించారు. పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించారు. పోలింగ్ ఏజెంట్లతో మాట్లాడుతూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉంటే పట్టణంలోని శాంతినగర్లో గల 281వ పోలింగ్ కేంద్రంలోని ఓ ఈవీఎంపై బీఆర్ఎస్ అభ్యర్థి జోగురామన్న ఫోటోపై గుర్తు తెలియని వ్యక్తులు ఇంకును అంటించారు. గమనించిన అధికారులు వెంటనే పోలింగ్ను ఆపేసి ఆర్ఓకు సమాచారం అందించారు. ఎమ్మెల్యే జోగురామన్నతో పాటు అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. ఇంకు ఉంచిన ఈవీఎం స్థానంలో మరో ఈవీఎంను ఏర్పాటు చేశారు.
దీంతో దాదాపు గంటకు పైగా పోలింగ్ ఆగిపోయింది. పోలీసు అధికారులు అక్కడికి చేరుకుని జనాలు గుమిగూడకుండా బయట వ్యక్తులను పంపించారు. దాదాపు గంట తర్వాత పోలింగ్ ప్రారంభం కాగా ఓటర్లు అప్పటి వరకు ఓపిక్గా నిల్చొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే బీఆర్ఎస్ అభ్యర్థి జోగురామన్న విజయం దిశగా దూసుకెళ్తున్నారన్న ఉద్దేశంతోనే ప్రతిపక్షాలు ఇటువంటి యత్నాలకు పాల్పడుతున్నాయని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపించాయి. శాసనసభ ఎన్నికల వేళ పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టింది. పోలింగ్ కేంద్రాల వద్ద జనాలు గుమిగూడకుండా పోలీసులు ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకున్నారు. కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలు, మహారాష్ట్ర నుండి వచ్చిన హోంగార్డులతో పాటు జిల్లా పోలీసు యంత్రాంగం బందోబస్తు చర్యల్లో నిమగ్నమైంది. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. డిఎస్పీ ఉమేందర్ ఆయా పోలింగ్ కేంద్రాలను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. కేంద్రాల ఆవరణలో జనాలు గుమిగూడకుండా తగు చర్యలు తీసుకున్నారు. 144 సెక్షన్ అమలులో ఉన్న నేపథ్యంలో కేంద్రాల వద్ద ప్రజలు, ఆయా పార్టీల శ్రేణులు గుమిగూడవద్దని ఎప్పటికప్పుడు సూచనలు చేశారు. ఓటర్లకు పోలింగ్పై ఆసక్తి పెరిగేలా జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలను చేపట్టింది. అందులో భాగంగానే అధికారులు మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రెండు నియోజకవర్గాలను కలిపి 20కి పైగా ఆదర్శ కేంద్రాలను ఏర్పాటు చేసి అందులో తగు సౌకర్యాలను అందుబాటులో ఉంచారు. 100% పోలింగ్ నమోదే లక్ష్యంగా ఎన్నికల సంఘం పలు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. విస్తృత అవగాహన కల్పించడంతో పాటు పలు కేంద్రాలను ఆదర్శ కేంద్రాలుగా ఎంపిక చేసింది. ఆదిలాబాద్ బోత్ రెండు నియోజకవర్గాలను కలిపి 20కి పైగా ఆదర్శ కేంద్రాలను ఎంపిక చేశారు. ఆయా కేంద్రాల్లో ఓటర్లను ఆకర్షించేలా ఏర్పాట్లు చేపట్టారు. స్వాగత తోరణాలు అలంకరించి సుందరంగా తయారు చేశారు. ఓటు వేసి సెల్ఫీలు దిగేందుకు వీలుగా సెల్ఫీ పాయింట్లను సైతం ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులతో పాటు వచ్చిన చిన్నారులు ఆడుకునేందుకు వీలుగా ఆట వస్తువులను అందుబాటులో ఉంచారు. అదేవిధంగా ఆయా పోలింగ్ కేంద్రాల్లో వృద్ధులు, దివ్యాంగుల కోసం సైతం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. కేంద్రాలకు వచ్చిన వృద్ధులకు పోలీసులతో పాటు వాలంటీర్లు సహకారం అందించారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా వీల్ చైర్ను అందుబాటులో ఉంచారు. గ్రామాల్లో పోలింగ్ రోజు సందడి కనిపించింది. ఆదిలాబాద్ బోత్ నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో గల గ్రామాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆసక్తి కనబరిచారు. దీంతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున క్యూ లైన్లు దర్శనమివ్వడం గ్రామీణ ప్రాంతాల ఓటర్ల చైతన్యానికి అద్దం పట్టింది. గత 2 నెలలుగా ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూసిన ఎన్నికలు గురువారంతో ముగిశాయి. గురువారం పోలింగ్ రోజు గ్రామాల్లో ప్రజలు ఉదయం నుండే ఓటు వేయడానికి ఉత్సాహంగా కేంద్రాల వద్దకు చేరుకున్నారు.
అందులో భాగంగానే బోత్ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా సాగాయి. తాంసే భీంపూర్ మండలాల్లో ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాంసీ మండలంలో 13,525 మంది, భీంపూర్ మండలంలో 18,938 మంది ఓటర్లు ఉన్నారు. తాంసీ మండల కేంద్రంలో ఉదయం 7 గంటలకే ఓటర్లు బారులు తీరారు. అక్కడక్కడ వెలుతురు సరిగా లేక ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మండలంలోని అంబుగాం, లీంగూడ పోలింగ్ కేంద్రానికి పక్క గ్రామాల నుండి ఓటర్లు ఎడ్లబండ్లు కాలినడకన చేరుకొని ఓట్లు వేశారు. కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి బృందాలుగా కలిసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొత్తగా ఓటు హక్కు వచ్చిన యువ ఓటర్లు ఓటు వేయడానికి ఉత్సాహం చూపించారు. మండలంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎన్నికల పరిశీలకులు కప్పర్ల పోలింగ్ సెంటర్ను పరిశీలించారు. అటు బేల, తలమడుగు, జైనత్ తదితర మండలాల్లోనూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు బారులు తీరారు. ఉదయం నుండే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకోగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. ఓటు వేయడానికి వచ్చిన ఓ వృద్ధురాలు అకస్మాత్తుగా మృతి చెందిన ఘటన మావల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. క్యూ లైన్లో నిల్చున్న సమయంలోనే ఫిట్స్ వచ్చి కింద పడిపోయిన వృద్ధురాలిని హుటాహుటిన రిమ్స్కు తరలించినా ఫలితం లేకుండా పోయింది. ఓటు వేసేందుకు వచ్చిన ఓ వృద్ధురాలు అకస్మాత్తుగా మృతి చెందిన ఘటన మావల మండల పరిధిలో చోటు చేసుకుంది. మండల కేంద్రంలోని 140వ నంబర్ పోలింగ్ కేంద్రంలో గ్రామానికి చెందిన తోకల గంగమ్మ అనే వృద్ధురాలు ఓటు వేసేందుకు వచ్చారు. లైన్లో నిల్చున్న క్రమంలో ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో గమనించిన పోలింగ్ ఏజెంట్ ఉమాకాంత్ రెడ్డి స్థానికుల సహాయంతో ఆమెను హుటాహుటిన రిమ్స్కు తరలించారు. పరిశీలించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో గంగమ్మ ఓటు వేసేందుకు వచ్చి కింద పడిపోయిందని పోలింగ్ ఏజెంట్ ఉమాకాంత్ రెడ్డి తెలిపారు. వెంటనే ఆసుపత్రికి తీసుకురావడంతో అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీడ్స్ రావడంతో ఊటాగుటిన రిమ్స్కు తీసుకురావడం జరిగింది. రిమ్స్కు తెచ్చిన తర్వాత ఆమె చనిపోవడం జరిగింది. భీంపూర్ మండలం గిరిజన గ్రామమైన గొల్లగఢ్ గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. గతంలో అధికారులు పాలకులకు విన్నవించిన ఫలితం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామంలో 270 మంది ఓటర్లు ఉండగా గ్రామస్తులంతా సమావేశమై ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ నారాయణ, సిఐ నరేష్లు గ్రామస్తులకు నచ్చ చెప్పే ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో వెనుదిరిగారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓటర్లకు ఇబ్బంది తలెత్తకుండా పూర్తి చర్యలు చేపట్టిన అధికార యంత్రాంగం, ఆకట్టుకున్న ఆదర్శ పోలింగ్ కేంద్రాలు, దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు. జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ, పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించిన జిల్లా ఉన్నతాధికారులు, సాయంత్రం సమయానికి ఆదిలాబాద్ నియోజకవర్గంలో 72% నమోదైన పోలింగ్, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టిన పోలీసు యంత్రాంగం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.